కాస్త స్పెషల్ ట్రైన్స్ ద్వారా మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి 1400 మంది రామ భక్తులు రేపు అనగా మంగళవారం 13వ తారీఖున అసలైతే సికింద్రాబాద్ నుంచి ఆస్త స్పెషల్ ట్రైన్ బయలుదేరబోతా ఉంది కానీ మన గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు అరవింద్ అన్న గారి ప్రత్యేక చొరవతోని వారు కృషి చేసి మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా అక్కడి వరకు వెళ్లి సికింద్రాబాద్ వరకు వెళ్లి ఎక్కడం 1400 మంది అంటే కాస్త ఇబ్బందిగా ఉంటదని వారు ఆలోచించి వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి ఇమిడియట్ గా కూడా ఆ ప్లేస్ ని నిజామాబాద్ టౌన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కి షిఫ్ట్ చేయడం జరిగింది అంటే రేపు మంగళవారం 13వ తారీఖున 1 గంటకి నిజామాబాద్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నుంచి 1 గంటకి ట్రైన్ బయలుదేరబోతా ఉంది ఆస్త స్పెషల్ ట్రైన్ ఈ సందర్భంగా అందరి పక్షాన కూడా మరీ ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మన పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి కొరుట్ల నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ఎంపీ అరవింద్ అన్న గారికి అదే విధంగా సహకరించినటువంటి రైల్వే అధికారులకి మరీ ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే రామభక్తులు వెళ్తా ఉన్నారో 200 మంది 200 మంది 400 మంది దయచేసి రామభక్తులందరూ కూడా రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి బయలుదేరి 1 గంటకు అక్కడ ట్రైన్ బయలుదేరుతుంది కాబట్టి ఒక గంట గంటన్నర ముందే అక్కడ ఉండేలా చూసుకోండి రైల్వే స్టేషన్ లో అట్లయితే ఏ ఇబ్బందులు ఉండవు దయచేసి ఈ దీని ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడా కూడా ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా అందరూ కూడా ఆ రామయ్య దయవలన మంచి క్షేమంగా వెళ్లి లాభంతో ఆ స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.